సెల్ డివిజన్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్ హలో స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం సెల్ డివిజన్ ఇంకా సెల్ థియరీకు సంబంధించి డిఫరెంట్ సైంటిస్టులు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఇంకా వాళ్ళు ప్రపోజ్ చేసిన థియరీస్ గురించి తెలుసుకుందాం సెల్ థియరీలో ఒక ముఖ్యమైన ఫ్రేజ్ ఉంది అదే ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా దీని మీనింగ్ ఏంటంటే కొత్తగా ఫామ్ అయ్యే సెల్స్ అన్నీ కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి మాత్రమే వస్తాయి అంటే మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ కొత్తగా ఏర్పడే ఏ సెల్ అయినా సరే అంతకు క్రితం ఉన్న సెల్స్ నుంచి మాత్రమే ఫామ్ అవుతుంది ఈ విషయాన్ని మనకు తెలిపిన సైంటిస్ట్ రోడాల్ఫ్ విర్కాఫ్ సెల్ థిరీని ప్రపోజ్ చేసిన ముగ్గురు సైంటిస్టులలో వన్ ఆఫ్ ది సైంటిస్ట్ ఈ రోడాల్ఫ్ విర్కాఫ్ నెక్స్ట్ మనం రోబర్ట్ రెమెక్ అనే సైంటిస్ట్ గురించి తెలుసుకుందాం రోబర్ట్ రెమెక్ ఈజ్ ఎ జర్మన్ సైంటిస్ట్ ఈయన ఎంబ్రియస్ యొక్క డెవలప్మెంట్ని స్టడీ చేశాడు రెమెక్ యానిమల్ సెల్స్ అన్ని కూడా బైనరీ ఫిషన్ అనే ప్రాసెస్ ద్వారానే రిప్రొడ్యూస్ అవుతాయని తెలిపాడు తరువాత సైంటిస్ట్ వాల్టర్ ఫ్లెమింగ్ ఈయన లైఫ్ టైమ్ ఎయిటీన్ ఫార్టీ త్రీ టు నైన్టీ నాట్ ఫైవ్ ఫ్లెమింగ్ సెల్ డివిజన్ బాగా స్టడీ చేశాడు ఈయన సెల్ డివిజన్ జరిగేటప్పుడు న్యూక్లియస్లో థ్రెడ్ లాంటి స్ట్రక్చర్స్ అనేవి గా స్ప్లిట్ అవుతున్నాయి అనే విషయాన్ని అబ్జర్వ్ చేశాడు అలాగే ఈయన అబ్జర్వ్ చేసిన సెల్ డివిజన్కు మైటాసిస్ అని పేరు పెట్టాడు మైటాసిస్ అని పేరు పెట్టడానికి రీజన్ మైటో అంటే థ్రెడ్ లైక్ దారం లాంటిది అని అర్థం వాల్టర్ ఫ్లెమింగ్ ఈ మైటాసిస్లోని డిఫరెంట్ ఫేజెస్ యొక్క స్కెచెస్ను కూడా ఈయన డ్రా చేశాడు అయితే ఈ ప్రాసెస్లో న్యూక్లియస్లో ఉన్న దారం లాంటి లేదా ఫైబర్ లాంటి స్ట్రక్చర్స్ ఏంటో ఈయనకి అప్పటికి తెలీదు తర్వాత కాలంలో జరిగిన రీసెర్చ్లో ఈ ఫైబర్ లాంటి స్ట్రక్చర్స్కు కలర్స్ అబ్జార్బ్ చేసుకునే ప్రాపర్టీ ఉందని గమనించారు అందుకే ఈ థ్రెడ్ లాంటి స్ట్రక్చర్స్కు క్రోమోజోమ్స్ అని పేరు పెట్టారు క్రోమా అంటే కలర్ అని అర్థం ఈ థ్రెడ్ లాంటి స్ట్రక్చర్స్ కలర్స్ని అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి వీటికి క్రోమోజోమ్స్ అని పేరు పెట్టారు అలాగే ప్రతి సెల్లోనూ టూ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అనే విషయాన్ని కూడా వాల్టర్ ఫ్లెమింగ్ కనుగొన్నాడు నెక్స్ట్ సైంటిస్ట్ విల్ ఎల్మ్ రాక్స్ సెల్ డివిజన్ గురించి ఈ నేను తెలుసుకున్నాడో చూద్దాం క్రోమోజోమ్స్లో ఒక సెట్ ఆఫ్ హెరిటబుల్ ఎలిమెంట్స్ అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకు పాస్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయని ఈయన తెలియజేశాడు ఈ హెరిటబుల్ ఎలిమెంట్స్ ఫ్లెమింగ్ చెప్పినట్లు క్రోమోజోమ్స్ నిలువుగా స్ప్లిట్ అవ్వడం ద్వారా కొత్తగా ఫామ్ అయ్యే సెల్స్కు ఇవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయని కూడా ఈయన తెలియజేశాడు అలాగే హెరిడిటీకి క్రోమోజోమ్స్కి ఉన్న సంబంధం గురించి గ్రిగర్ జాన్ మెండల్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ను ఈయన కూడా వాటిని సపోర్ట్ చేస్తూ ఆ ఎక్స్పెరిమెంట్స్ను రీకన్ఫర్మ్ చేశాడు నెక్స్ట్ సైంటిస్ట్ అగస్ట్ వీజ్మెన్ ఈయన ఏం కనిపెట్టాడో చూద్దాం సెల్లో ఉండే క్రోమోజోమ్స్ నెంబర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందని ఈయన తెలియజేశాడు అంటే సెల్స్ డివైడ్ అయ్యి వాటి నుంచి కొత్త సెల్స్ వస్తాయని మనకు తెలుసు ఇలా సెల్స్ ఎన్నిసార్లు డివైడ్ అయినా వాటిలో ఉండే క్రోమోజోముల నెంబర్ మాత్రం మారకుండా సేమ్గా ఉంటుంది ఈ విషయాన్ని ఈయన ఐడెంటిఫై చేశాడు ఇప్పటివరకు మనం తెలుసుకున్న అంశాలన్నీ కూడా వివిధ సైంటిస్టులు మైటోసిస్ అనే సెల్ డివిజన్ని అబ్జర్వ్ చేసి మనకి తెలియజేశారు తర్వాత సైంటిస్ట్ థియోడార్ బోబెరీ ఈయన లైఫ్ టైమ్ ఎయిటీన్ సిక్స్టీ టూ టు నైన్టీన్ ఫిఫ్టీన్ ఈయన నైన్టీన్ నాట్ ఫోర్లో ఫస్ట్ టైం సెల్ డివిజన్లో మైటోసిస్ ఒకటే కాదు మియోసిస్ అనే సెల్ డివిజన్ కూడా ఉందని కనిపెట్టాడు అలాగే మైటోసిస్ జరిగినప్పుడు పేరెంట్స్ సెల్ ఇంకా డాటర్ సెల్స్లో సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కానీ మియోసిస్లో సెల్లో ఉండే క్రోమోజోమ్ల నెంబర్లో సగం నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రమే డాటర్ సెల్స్లో ఉంటాయని తెలియచేశాడు సో మేల్స్లో ఉండే స్పమ్ సెల్స్లో అలాగే ఫీమేల్స్లోని ఎగ్ సెల్స్లో నార్మల్ సెల్స్తో కంపేర్ చేస్తే వీటిలో క్రోమోజోమ్ నెంబర్ హాఫ్గా ఉంటుంది మన బాడీలో నార్మల్ సెల్స్లో ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి కానీ స్పమ్ సెల్లో ఎగ్ కేవలం ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు ఈ స్పర్మ్స్లో ఉండే ట్వంటీ త్రీ అలాగే ఎగ్లో ఉండే ట్వంటీ త్రీ ఇవి రెండు కలిసి జైగోట్ ఫామ్ అవుతుంది సో ట్వంటీ త్రీ ప్లస్ ట్వంటీ త్రీ ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ అవుతాయి అంటే జైగోట్లో నార్మల్ సెల్స్లో ఉన్నట్టుగానే ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఏర్పడడం జరుగుతుంది ఇక ఇలా ఏర్పడిన జైగోట్ మైటోసెస్ ద్వారా డివైడ్ అవడం స్టార్ట్ అవుతుంది దీంతో జైగోట్లో ఏర్పడే ప్రతి న్యూ సెల్లోనూ కూడా పేరెంట్ సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయో ఆ తర్వాత ఏర్పడే ప్రతి సెల్లోనూ కూడా అదే నెంబర్లో క్రోమోజోమ్స్ ఉంటాయి నెక్స్ట్ సైంటిస్ట్ వాట్సన్ అండ్ క్రిక్ ఈ సైంటిస్టులిద్దరూ క్రోమోజోమ్స్లో ఉండే డిఎన్ఏ మీద రీసెర్చ్ చేశారు అసలు డిఎన్ఏ ఎలాంటి కెమికల్ మాలిక్యూల్స్తో తయారైంది దాని స్ట్రక్చర్ ఏంటి అనేది వీళ్ళు కనిపెట్టారు డిఎన్ఏ అనేది డబల్ హెలికల్ స్ట్రక్చర్లో ఉంటుందని వీళ్ళు కనిపెట్టారు అలాగే డిఎన్ఏలో ఉండే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ను జీన్స్ అంటారని కూడా వీరు తెలియజేశారు ఇవి సెల్ డివిజన్కి సంబంధించి డిఫరెంట్ సైంటిస్టులు చేసిన ఇంపార్టెంట్ డిస్కవరీస్ నెక్స్ట్ వీడియోలో మనం సెల్ డివిజన్ ఇంకా సెల్ సైకిల్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి